అంత్యనుప్రాస అలంకారం భాషాంశాలు వ్యాకరణం సబ్స్క్రైబ్ చందుశ్రీ టిఎల్ఎం ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలువరి భూదారిలో నీలంబరి మా సీమకే చీనంబరి వెదలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి. ఈ పాటలో గోదావరి, చేలోవరి, నీలాంబరి, చీనాంబరి, దేవేరి, పూదారి వంటి వ్రాసపదాలు ప్రతి పంక్తి చివర వచ్చాయి కదా. భాగవతమున్న భక్తి భారతములో యుక్తి, రామకథయే ముక్తి. పై కవితలో పదాలన్నింటి చివర ఒకే లయతో కూడిన వ్రాసపదాలు వచ్చాయి కదా. ఇలా అన్ని పాదాలలోనూ చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. పై ఉదాహరణలో క్తి అనే అక్షరం చివర ప్రాసగా వచ్చింది. తర్వాత వేదశాఖలు వెలిసెనిచ్చట ఆది కావ్యం అలరినిచ్చట. పై ఉదాహరణలో ఇచ్చట అనే పదం చివరలో ప్రాసగా రావడం జరిగింది. పాదాంతంలో లేదా పంక్తి చివరలో ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణ పుట్టుగుడ్డిగా పోకురా వట్టి మోడువు కాకురా, ఇందులో రా రా వచ్చాయి. అలాగే మిగతావి సింహనాదము చేయరా స్థిరమైన పేర్మోయరా కంకణమ్మును కట్టరా జంకెల్ల పోగొట్టరా. మరికొన్ని ఉదాహరణలు ఈ పాట ప్రతి వరుసలోని వాటి చివర చూడండి. పెట్టి పెట్టి కట్టి కొట్టి, పెట్టి కట్టి చుట్టి పెట్టి అనే ఒకే రకమైన మాటలు వచ్చాయి కనుక ఇది అంత్యనుప్రాస అలంకారం. మరో ఉదాహరణ చూద్దాం. ఈ ఉదాహరణలో ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జగన సొగసు లలన, అంటే వదన, రదన, గమన, వచన, జగన, లలన ఇలా ఒకే రకమైన మాటలతో అంతమవుతుంది కాబట్టి ఇది అంత్యనుప్రాస అలంకారం. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి అమ్మ చూపును వరవడి దైవమ్ము కంటెను త్వరపడి. ఈ ఉదాహరణలో చివరిలో ఒడి బడి ఒడి గుడి వరవడి త్వరపడి అనే డితో అంతమయ్యే మాటలతో ఇది అంతమవుతుంది కనుక ఇది అంత్యనుప్రాస అలంకారం. శ్రీశ్రీ కవిత అయిన పతితులార భ్రష్టులార బాధాసర్పద్రష్టులార ఏడవ కండి ఏడవ కండి, ఇందులో పతితులార భ్రష్టులార ద్రష్టులార అనేవి ఒకే రకంగా అంతమవుతున్నాయి కాబట్టి ఇది అంత్యనుప్రాస అలంకారం. మరో ఉదాహరణ పొలాలనన్ని హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగా, ఇందులో నన్ని దున్ని పిండగ నిండగా ఇవి కూడా ఒకే రకంగా అంతమవుతున్నాయి కాబట్టి అంత్యనుప్రాస అలంకారం. చిన్నవాడు మానవుడు చిరంజీవి మానవుడు చిరంతనుడు మానవుడు, ఇందులో చివరి పదాలు మానవుడు అని వచ్చాయి. తర్వాత అవే కళ కవిత జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం, ఇందులో చివరి పదాలన్నీ జ్ఞానం అనే అక్షరాలతో ముగుస్తూ ఉన్నాయి. అలాగే అప్పుడు ఆడవద్దన్నారు ఇప్పుడు ఆడవచ్చన్నారు, ఇందులో వద్దన్నారు వచ్చన్నారు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అంత్యనుప్రాస అలంకారానికి ఉదాహరణలు.